ఈరోజు నేను మమ్మీ కలిసి బయటకు వెళ్ళాము. ఫస్ట్ అయితే ఇన్ఆర్బిట్ మాల్కి వచ్చేసి కొంచెం షాపింగ్ చేస్తాము. ఏమేమి కొన్నామో వేరే వీడియోలో చూపిస్తాను. సో తర్వాత అయితే ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోయా. సో నేనైతే టాకోస్ తీసుకున్నా, మమ్మీ అయితే కృతంగ పులావ్ తీసుకున్నారు. నేనైతే డెజర్ట్ లేకుండా అస్సలు ఉండలేను కదా, సో ప్యారడైస్ నుంచి బటర్ స్కాచ్ కేక్ తీసుకున్నా. తర్వాత పక్కనే ఉన్న ఐకియాకి వచ్చేసాము, ఇంకా ఎంటర్ అయిపోయాం. ఇంకా ఎంటర్ అవ్వగానే మా మమ్మీకి అయితే బొమ్మ దొరికింది, చాలా ముద్దుగా ఉంది. సో ఐకియాలో చిన్న వస్తువుల నుంచి పెద్ద వస్తువుల వరకు ఏమైనా ఇంటికి కావాల్సినవి చాలా రకాలు ఉంటాయి. సో మేమైతే ఈ స్నాక్ బౌల్స్ ప్లేట్స్ తీసుకున్నాము. ఈచ్ ప్యాకెట్ ఏమో 100 రూపీస్. మాకు ఇంకా 2 వైట్ బుక్ షెల్ఫ్స్ కూడా కావాలి. సో వాటి గురించి కూడా ఒకసారి చూసాము. ఐకియాలో ఇంట్లో ఉన్న ప్రతి రూమ్ తలక మోడల్ రూమ్స్ ఉంటాయి. సో మనం ఇన్స్పిరేషన్ తీసుకొని ఎలా చేయొచ్చు అని మనం చేసుకోవచ్చు. సో బాక్సెస్ ఉన్నాయి. ఇంకా గార్డెనింగ్ ఏరియా నాకు చాలా చాలా ఇష్టం. ఐకియాలో చాలా క్యూట్ ప్లాంట్స్ పాట్స్ ఉంటాయి, నాకు చాలా ఇష్టం. ల్యాంప్స్ ఏరియా అంటే నాకు చాలా ఇష్టం. ఈ ల్యాంప్ చూడండి, డ్రెస్ తొడిగింది. సో చాలా బ్రైట్గా ఎన్నెన్నో అందమైన ల్యాంప్స్ ఉన్నాయి. మమ్మీ డాడీ చూడండి, అసలు నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. సో లైట్స్, ఫెయిరీ లైట్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. సో ఇవి చూడండి, కిడ్స్ బెడ్రూమ్కి ఎంత క్యూట్గా ఉంటాయో. ఇక్కడైతే వాళ్ళ ఫర్నిచర్ని స్టోర్ చేస్తారు డిపార్ట్మెంట్ వైజ్. సో మన టేబుల్స్, బుక్ షెల్స్ అవన్నీ ఇలా స్టోర్ చేస్తారు. సో మనం జస్ట్ ఈ నంబర్ తీసుకొని పికప్ చేసుకోవచ్చు, లేకపోతే ఆర్డర్ పెట్టేయచ్చు డోర్ డెలివరీ. ఈ టేబుల్ చూడండి, భలే ముద్దుగా ఉంది. సో ఇక్కడ నుంచి అయితే మనం బిల్ కౌంటర్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే చూడండి, పెద్ద బ్యానర్ వేశారు, 2 సమోసాలు 30 రూపాయలు అంట. కానీ అక్కడికి వెళ్తే స్టాక్ లేవు. ఇక్కడ బిస్కెట్స్, బిస్కెట్స్ స్టోర్ చేసుకోవడానికి డబ్బాలు ఒక దగ్గరే పెట్టేశారు. సో తర్వాత అయితే బిల్ చేసేసాం ఐటమ్స్ అన్నీ. చాలా రకాల డెజర్ట్స్ ఉన్నాయి. స్వీట్స్ చూస్తుంటేనే నోరూరిపోతుంది. సో ఫస్ట్ అయితే నేను యోగర్ట్ సాఫ్టీ తీసుకున్నాను. సో మా డాడీ అయితే 1 కప్ కాఫీ ఇంకా ఈ రోల్ తీసుకున్నారు. సో క్యాపచినో ఫస్ట్ ఫిల్ చేసుకున్నారు డాడీ. సో ఈ 80 రూపీస్ కప్తో మనం ఎన్నిసార్లైనా రీఫిల్ చేసేసుకోవచ్చు. ఈ పిజ్జా అయితే చాలా టేస్టీగా ఉంది, లోపల అయితే చీజ్ ఫిల్లింగ్ ఉంది. సో మేము ఇలా ఎంజాయ్ చేసాం.